HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMBLiv ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMBLiv ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ఈ వీడియోలో గర్భిణీల విషయంలో గట్టిగా నమ్మే ఆచారాలు ఎంతవరకు నిజమనేది తెలియజేశాం. మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ పట్ల అవగాహన కలగజేయడమే మా లక్ష్యం. గర్భిణీలు చేతులు పైకెత్తి అంటే తల మీదకు లేదంటే వెనక్కి పెట్టుకునే అలవాటు ఉంటే బేబీ బొడ్డుతాడు మెడకు చుట్టుకుంటుందా? ఇది మన దేశంలో కొన్ని ప్రాంతాలలో గట్టిగా విశ్వసించే విషయం. కానీ దీని వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని పరిశోధనల ద్వారా తేలింది. గర్భిణీ చేతులు తలమీద పెట్టుకున్నంత మాత్రాన బొడ్డుతాడు బేబీ మెడకు పడడం అనేది ఒట్టి అపోహే. బొడ్డుతాడు బేబీ మెడకు పడడం వెనుక ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, రెండు అంతకంటే ఎక్కువ బేబీస్ గర్భంలో ఉండడం, బొడ్డుతాడు పొడవు నార్మల్ కంటే ఎక్కువ ఉండడం, ఇవి ప్రధాన కారణాలు తప్ప కేవలం గర్భిణీలు చేతులు తలపైకి ఎత్తి పెట్టుకోవడం వలన కడుపులో బేబీకి ప్రమాదం లేదు. టైలరింగ్ సూది దారం ఉపయోగించే గర్భిణీలకు పుట్టుకతోనే బేబీ లోపాలతో పుట్టే అవకాశముందని, ముఖ్యంగా గుండె లోపాలు వస్తాయని విశ్వసిస్తూ అసలు సూదీదారం ముట్టనివ్వరు. ఇది కూడా ఎలాంటి శాస్త్రీయత లేని విషయమే. గర్భిణీలు పడుకున్నప్పుడు అటూ ఇటూ అంటే సైడ్స్కి తిరగాలంటే లేచి కూర్చుని పొజిషన్ మార్చాలి అంటూ ఉంటారు. ఇలా చేయాలంటే లేచి కూర్చుని అప్పుడు సైడ్కి తిరగాలి, లేకపోతే బేబీ ఉక్కిరి బిక్కిరి అయి నలిగిపోతుంది అని విశ్వసిస్తారు. ఇందులో కూడా ఏమాత్రం శాస్త్రీయత లేదు. పడుకుని సైడ్స్కి జాగ్రత్తగా తిరగవచ్చు, లేచి కూర్చుని మాత్రమే అవసరం లేదు. ఇక మరో ముఖ్య విషయం, ప్రెగ్నెంట్ అసలు అంటే అసలు వెళ్ళకిలా పడుకోకూడదు అని అంటారు. ప్రెగ్నెన్సీలో నడుము నొప్పితో విలవిల్లాడుతుంది, సైడ్కి మాత్రమే పడుకోవాలి అని అంటారు. కరెక్టే, కానీ కొన్ని నిమిషాలు వెళ్ళకిలా పడుకుని నడుముకి కాస్త రిలీఫ్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రెగ్నెన్సీలో సెక్స్ అసలు చేయకూడదు అంటారు. మన దేశంలో నెల తప్పిన దగ్గర నుంచి దాదాపు బేబీ పుట్టి కొన్ని నెలలు నిండేదాకా సెక్స్కి దూరంగా ఉంటారు. కానీ మీకు తెలుసా, ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే కేర్ఫుల్గా సెక్స్లో పాల్గొనవచ్చు. 4, 6, 8 నెలల్లో గర్భిణీలు ప్రయాణాలు చేయకూడదనేది గట్టిగా విశ్వసించే విషయమే అయినా ఎలాంటి శాస్త్రీయత లేదు. ట్రావెల్ చేసేందుకు మీ డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అది చాలు. కాకపోతే దూర ప్రయాణాలు మొదటి 3 నెలలు వద్దు. బార్లీ వాటర్ తాగితే ప్రెగ్నెన్సీలో కాళ్లలో వచ్చే వాపులు తగ్గుతాయి అంటారు. ఇందులో కూడా రీజనింగ్ లేదు. ప్రెగ్నెన్సీలో నీరు చేరడం మామూలే, ఇది ఎక్కువసేపు కూర్చోవడం నిల్చోవడం వలన జరుగుతుంది. కాళ్ళు పాదాలు ఎత్తులో పెట్టుకోవడం ముఖ్యం, ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం వద్దు. ఇక అధిక రక్తపోటు ఉంటే కూడా ముఖం చేతులు కాళ్లకు నీరు పడుతుంది. కారణం తెలుసుకుని అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బార్లీ వాటర్తో వాపులు తగ్గవు. ఊడవడం, మాప్ చేయడం, కింద కూర్చుని ముగ్గులు పెట్టడం ఇవి కనుక 3rd trimester లో చేస్తే డెలివరీ సులభమవుతుందని అంటారు. ఇందులో కూడా ఎలాంటి శాస్త్రీయత లేదు. ప్రెగ్నెన్సీ మొత్తం మీద శారీరకంగా యాక్టివ్గా ఉండాలి తప్ప కేవలం డెలివరీ దగ్గర పడుతుందని బలవంతంగా భారీ పనులు చేయకూడదు. బేసిక్గా క్రింద కూర్చుని చేసే పనులు లేదంటే నడుము కాళ్ల కండరాలను పనికి పెడితే పెల్విస్ అండ్ బర్త్ కెనాల్ కండరాలు ఓపెన్ అవుతాయని అలా అంటారు. కానీ మీ బేబీ పొజిషన్, మీ బర్త్ కెనాల్ ఎంత సహకరిస్తుంది, ఇతర అంశాల మీద మాత్రమే సుఖ ప్రసవం జరిగే అవకాశం ఉంది తప్ప కేవలం ఎప్పుడూ పనిచేయకుండా డెలివరీ దగ్గర పడుతుంటే పనిచేయడం పెద్ద రిజల్ట్ ఇవ్వదు. ఆఖరు వారాలలో అంటే డెలివరీ ఇంకొన్ని రోజులు ఉందనగా ఇంటర్ కోర్స్ చేస్తే నార్మల్ అవుతుంది అంటారు. ఇది పెద్ద అపోహ. అసలు గర్భిణీలు ఆఖరు వారాల్లో ఇంటర్ కోర్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండరు. ఇంటర్ కోర్స్ చేయడం ద్వారా యోని మార్గం అలాగే పెల్విక్ మార్గాన్ని సుగమం చేయవచ్చు, ఫలితంగా లేబర్ మొదలవుతుంది అంటారు. కానీ అసలు అవసరం లేదు. శారీరకంగా మీ పెల్విస్, మీ బేబీ పొజిషన్ అలాగే మీ బర్త్ కెనాల్ ఇవన్నీ సరిగ్గా ఉంటే డెలివరీ అదే సులభంగా అవుతుంది. కాబట్టి కేవలం ఇంటర్ కోర్స్ చేయడమనే రిస్క్ తీసుకోవద్దు. ఆఖరు వారాల్లో నెయ్యి బాగా తినడం ద్వారా లేబర్ మొదలు పెట్టవచ్చు అనేది మరో గట్టిగా నమ్మే విషయం. ఇది కూడా శాస్త్రీయత లేని విషయమే.
కాని అతిగా ఏది మంచిది కాదు అని చెప్పుకున్నాం కదా. నెయ్యిని ధారాళంగా తినడం ద్వారా బాడీకి అనవసరంగా బోలెడు ఫ్యాట్ ఇచ్చినట్టు. డెలివరీ నార్మల్ అవుతుంది లేదు చెప్పలేం కాని డెలివరీ తర్వాత ఒళ్ళు తగ్గించుకోవడం కష్టమవుతుంది. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ఇప్పుడు కొన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ అపోహలేంటో చూద్దాం. ఇద్దరికీ సరిపడా తినాలి, ఇది అతిపెద్ద అపోహ. నెల తప్పగానే డే వన్ నుంచే ఎక్కువ తినాలని ఆలోచన పక్కకు పెట్టండి. అసలు మొదటి ట్రైమిస్టర్లో ఒకరికి సరిపడా తింటే చాలు, కేవలం రెండు మూడవ ట్రైమిస్టర్ నుంచి అదనంగా కొంత ఎక్కువ తినాలి. రెండవ ట్రైమిస్టర్లో రోజుకు 300 నుంచి 350 క్యాలరీలు, థర్డ్ ట్రైమిస్టర్లో 450 నుంచి 500 క్యాలరీలు అదనంగా తింటే తల్లి బిడ్డ ఇద్దరికీ చాలు. 350 నుంచి 400 క్యాలరీలు అంటే ఎంతో తెలుసా? ఒక బౌల్ రైస్ 300 క్యాలరీలు, 40 క్యాలరీల కూరగాయలు లేదా ఫ్రూట్స్. అంటే మీరు తినే భోజనం కోటాతో పాటు బేబీ కోసం మరో కప్పుడు రైస్, దానితో పాటు కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అదనంగా, అంతేకాని డబుల్ క్వాంటిటీలో కాదు. నలుపు రంగు ఆహారాలు, కాఫీ, టీ, కోలా డ్రింక్స్, ముదురు ఆకుకూరలు, బీట్రూట్ లాంటివి మొదలైనవి, ఇవి ఆహారంలో తీసుకుంటే బేబీ నల్లగా పుడుతుంది అని ఒక అపోహ ఉంది. అంతేకాదు, గుడ్డు తింటే బేబీ బోడిగుండుతో పుడతాడు అనేది కూడా అపోహ. అలాగే కుంకుమ పువ్వు పాలతో తాగితే బేబీ ఫెయిర్గా పుడుతుంది, ఇవన్నీ అపోహలే. కేవలం అలా నడుస్తూ వస్తున్న ఆచారాలు. బేబీ రంగు, జుట్టు కలర్, ఐబాల్ కలర్, ఇవి తల్లి తండ్రి అలాగే బ్లడ్ రిలేషన్స్ జీన్స్ మీద పోలి వస్తాయి. నేల మీద చతికిల పడి కూర్చుంటే బేబీ ముక్కు చట్టిగా వస్తుందా, ఇది కూడా అపోహే. బేబీ ఏమీ మట్టి ముద్ద కాదు, ఎలా పడితే అలా షేప్ మారిపోవడానికి. అమ్మకి బేబీకి మధ్య రక్షణ అంతా ఇంత కాదు, చర్మం దాని క్రింద మరిన్ని లేయర్స్, లోపల కండరం, ఆ తర్వాత గర్భ సంచి, దానిలో ప్లాసెంటా, బేబీ చుట్టూ ఉమ్మనీటి సంచి, ఇవన్నీ బేబీని 9 నెలల పైబడి కాపాడతాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కు కాదు ప్రెగ్నెన్సీ అంటే. సో ఇలాంటి అపోహలన్నీ దూరం పెట్టి హ్యాపీగా హెల్దీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి. HMBL లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBL లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.